नमस्ते फ्रेंड्स, ई रोज नेनु मीकु ओक सिंपल रेसिपी तो मे मुंदुकु वच्चानु। इदि अंदरू चेसुकुनेदे, चाला सिंपल रेसिपी, कानी नेनु चेसे विधानं मीकु चूपिंचबोतुन्नानु। चाला चाला टेस्टी उंटदि। मीकु नच्चिनट्लयिते सब्स्क्राइब चेयंडि, लाइक चेयंडि, शेर चेयंडि। मीरु चाला मंदि डौट्स अडुगुतुन्नारु, वीडियोस चिवर वरकु चूडंडि, गार्डन वीडियोस, अप्पुडे मीकु डौट्स क्लियर अवुतायंडि। अदे विधंगा मीरु अडिगिन अन्नी नेनु వీడియోస్ రూపంలో చాలా 200 పైన వీడియోస్ ఉన్నాయి, మీకు అన్ని డౌట్స్ అందులో క్లియర్ అవుతాయి, అడిగినే అడుగుతున్నారు। ఒకసారి అయితే మీరు వీడియోస్ బ్యాక్ వెళ్ళి పాత వీడియోస్ చూడండి। అదేవిధంగా ఈ వీడియోస్ చివరి వరకు చూస్తే మీ డౌట్స్ క్లియర్ అవుతాయండి। ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం। ఇప్పుడు మనం చాలా సింపుల్ రెసిపీ, మనం ఫస్ట్ తాలింపు వేసేసుకుందాం। నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా, మీకు కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి। చూడండి, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇది మినపప్పు అండి। పల్లీలు వేస్తున్నాండి, పల్లీలు మీకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోండి। జీడిపప్పు కావాలంటే జీడిపప్పు కూడా వేయొచ్చు, బాగుంటుంది। తాలింపు అయ్యిందండి, కలర్ వచ్చేసింది। ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా, ఈ ఉల్లిపాయలు మన మిద్దె తోటలో కొంచెం చిటికెడు మెంతి పొడి అండి, కొంచెం వేయండి। లైట్గా పసుపు కొంచెం వేయండి। తాలింపు రెడీ అయిపోయింది, ఇది చల్లారాలి, మనం పక్కన పెట్టుకుందాం దీన్ని। మనం దీనిపైన తాలింపు ఉంచితే మనకి వేడికి మాడిపోతుందండి, అందుకే తీసి పక్కన పెట్టాను నేను। నేను ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ రైస్ పెట్టానండి। కొంచెం మనం రోజు చేసుకునే దానికంటే కొంచెం మెత్తగా చేసుకోవాలి అన్నము। ఇట్లా నలిపేయాలండి అన్నంని, కొంచెం నలిపితే బాగుంటుంది, లేకుంటే పెరుగు కలపగానే గట్టిగా బండలాగా అయిపోతూ ఉంటుంది। కాబట్టి ఏంటంటే ఇట్లా కొంచెం స్పూన్ తోటి నలిపేస్తే బాగుంటుంది। మామూలుగా వండుకునే అన్నం కంటే ఇది కొంచెం మెత్తగా, వాటర్ ఎక్కువ వేసి మెత్తగా చేయండి। మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, మెత్తగా లేని రాళ్ళు రాళ్ళు అవుతుందండి, కాబట్టి కొంచెం మెత్తగా అయ్యేలాగా చూడండి। ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు అన్నం చాలా మటుకు మనకి దద్దోజనం చేసినప్పుడు ఎక్కువసేపు ఉంటే పులుపు ఎక్కుతుంది అన్నం, అట్లా పులుపు ఎక్కకుండా ఉండాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనం మిల్క్తో కలపాలి। మనం వేడి చేసి చల్లార్చిన మిల్క్ తీసుకొని మిల్క్తో కలపాలి। మనకు మిల్క్తోటే అండి ఇది కొంచెం ఇట్లా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి, వెట్టి వెట్టి అయ్యేలాగా। ఇప్పుడు మనం దీనికి పెరుగు కలుపుదాం। పెరుగు ఎలాగా అంటే, ఇప్పుడు నేను ఇది 1/2 లీటర్ పెరుగు అండి, 1/2 లీటర్ ప్యాకెట్ తీసుకున్నాను। దీన్ని మంచిగా ఇట్లా గడ్డలు లేకుండా కలుపుకోవాలి। ఇప్పుడు నేను ఇందులో ఈ పెరుగు మొత్తం వేసేస్తున్నా, మొత్తం పడుతుంది। 1/2 కేజీ పెరుగు ప్యాకెట్కి ఈ కప్పుతోటి 1.5 కప్పు రైస్ అండి। సాల్ట్ మీ టేస్ట్కి సరిపోని వేసుకోండి, కొంచెం ఎక్కువ పడుతుందండి, నేనైతే 1.5 టీ స్పూన్ వేస్తున్నాను। చూడండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నెక్స్ట్ ఇది అల్లం సన్నగా తరిగి పెట్టుకున్నాండి, ఒక చిన్న ముక్క, ఒక సగం అంగుళ ముక్క అండి। మీకు ఎక్కువ అల్లం టేస్ట్ ఇష్టం ఉంటే ఇంకా వేసుకోండి। ఇది కొత్తిమీర సన్నగా తరిగి పెట్టాను।
చూడండి పర్ఫెక్ట్ కొల్తా చూసారా మనం మిల్క్ వేయలేదనుకోండి అన్నం గట్టిగా ఉంటది పుల్లగా అవుతదండి ఇది మీకు ఈవినింగ్ వరకు కూడా పులిపెక్కదు ఈ అన్నం ఇట్లా ఉండాలి గంట జారుడుగా ఇట్లా ఉండాలి చూసారా పర్ఫెక్ట్ కొల్తా కరెక్ట్ సరిపోయింది ఇప్పుడు ఈ 1 1/2 గ్లాస్ ఈ గ్లాస్ తోటి 1 1/2 గ్లాస్ రైస్ ఈ గ్లాస్ మిల్క్ 1/2 లీటర్ పెరుగండి ఇంత లిక్విడ్ గా వచ్చింది చూసారా ఇట్లా ఉండాలి కొంచెం గంట జారుడుగా ఉండాలి చూడండి తాలింపు చేస్తున్నా ఎందుకంటే ఇది పెరుగన్నం కాబట్టి కొంచెం చల్లగైనాకనే తాలింపు కలుపుకోవాలి అందుకే ముందే తాలింపు చేసినా నేను మనం ఇవన్నీ ప్రాసెస్ అంత కంప్లీట్ అయ్యేలోపు తాలింపు చల్లగైతదని చెప్పి కలిపాను ముందే తాలింపు చేసి పెట్టాను ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్నా పసుపు మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు కానీ నాకు కొంచెం ఎల్లో ఎల్లో ఇష్యూగా ఉంటే నాకు నచ్చుతుంది అందుకే నేను వేసాను పసుపు మాత్రం మీ ఇష్టము చూసారా పర్ఫెక్ట్గా టేస్టీగా రెడీ అయిపోయింది మన దద్దోజనం మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్.